బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కి ఏసీబీ కోర్టు ఆదేశించింది ఆస్తులు అటాచ్ చేయాలి అని సిఐడిని ఏసీబీ కోర్టు ఆదేశించింది చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఆస్తుల అటాచ్మెంట్స్ ఏడు ఆస్తుల అటాచ్మెంట్ ని కూడా ఇవ్వాలి అంటూ కూడా సిఐడి పిటిషన్ వేసింది ఆస్తులు అటాచ్ చేయాలి అని ఏసీబీ కోర్టు ఆదేశించింది ఫైబర్నెట్ కేసులో ఆస్తులు అటాచ్ చేయాలి అని ఏపీ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు ఆస్తులు అటాచ్మెంట్ చేయాలి అని కోరుతూ సిఐడి పిటిషన్ వేసింది ఏడుగురు నిందితులకు చెందిన 114 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు కోసం సిఐడి పిటిషన్ వేసింది దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఆస్తుల అటాచ్మెంట్ కి ఆదేశాలు ఇచ్చింది లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు శ్రీకాంత్ ఓవర్ టు యు ఫైబర్నెట్ కేసుకు సంబంధించి ఈ రోజున ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు ఏదైతే చంద్రబాబుకి సంబంధించిన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులు అటాచ్మెంట్ చేస్తామో దానికి అనుమతి ఇవ్వాలని సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది ఏడుగురికి సంబంధించిన 114 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులను అటాచ్మెంట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ మీద గతంలోనే వాదనలు ఇరువర్గాల వాదనలు కూడా పూర్తయిన నేపథ్యంలో దీనికి సంబంధించిన తీర్పును కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు కేసులో ఎవరైతే అటాచ్మెంట్కు సంబంధించి నిందితులు ఏడుగురు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్కి సంబంధించి అనుమతిస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల అనంతరం వీళ్ళకి సంబంధించిన ఆస్తులకు సంబంధించి నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న కనుమూరు కోటేశ్వరరావుకు సంబంధించి గుంటూరులో 797 గజాల ఇంటి స్థలం ఉంది అదేవిధంగా ఆయన డైరెక్టర్గా కూడా కొనసాగారు ఇదే నేపథ్యంలో టెరాసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన ఎండీ గోపీచంద్కి సంబంధించిన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఫ్లాట్ ఉంది కంపెనీ ఎండీ అదేవిధంగా ఆయనే గోపీచంద్ పేరు మీద హైదరాబాద్ శ్రీనగర్లో ఫ్లాట్ కూడా ఉంది ఈయనకి సంబంధించిన ఆస్తులతో పాటుగా మొత్తం ఏడుగురికి సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఈ అటాచ్మెంటు చేయటానికి సంబంధించి సిఐడి కోర్టుని అనుమతి కోరుతూ కూడా సిఐడి కూడా పిటిషన్ దాఖలు చేయడం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తమ వాదనలు కూడా వినిపించిన నేపథ్యంలో గుంటూరు విశాఖపట్నం హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ భూమికి సంబంధించిన ఈ ఆస్తుల విలువ 114 కోట్ల వరకు ఉంటుంది వీటిని అటాచ్ చేయడానికి సిఐడికి అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు అయితే ఆదేశాలు కూడా ఇచ్చింది దీనికి ముందే హోంశాఖకు సంబంధించి ఈ ప్రతిపాదనను సిఐడి హోంశాఖ ముందు ఉంచడం వాళ్ళు అనుమతికి సంబంధించి ఓకే చేస్తూ కూడా ఆమోదం తెలిపిన తర్వాతే సిఐడి అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో ఈ పిటిషన్ను దాఖలు చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియ అయితే దీని తర్వాత సిఐడి అధికారులు ఏసీబీ కోర్టు ఆదేశాల తర్వాత అయితే ప్రారంభించబోతున్నారు వాళ్ళకు నోటీసులు ఇచ్చే ప్రక్రియ కూడా కొద్ది రోజుల్లోనే ఇవ్వబోతున్నారు బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీపై నిషేధం తొలగించి టెరాసాఫ్ట్ కంపెనీకి ఏకపక్షంగా టెండర్ ఖరారు చేశారనే అంశాన్ని కూడా విచారణ సందర్భంగా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఏపీ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న రాధాకృష్ణకు ఈ టెండర్ల మదింపుల కమిటీ సభ్యుడిగా నియమించారు ఆయనకు సంబంధించిన టెరాసాఫ్ట్ కంపెనీ టెండర్లో పాల్గొనడం ద్వారా ఈ ప్రయోజనాన్ని అంతా పొందింది అనే అంశాలన్నింటినీ కూడా సిఐడి అధికారులు తమ వాదనల రూపంలో న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఈ రోజున ఆస్తుల జప్తుకి అనుమతిస్తూ అయితే ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలో ఈ తీర్పు కాపీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇంకా వెల్లడయ్యే అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత సిఐడి అధికారులు ఈ జప్తుదారులకి నోటీసులు కూడా ఇచ్చే ప్రక్రియ అయితే ప్రారంభించబోతున్నారు.